జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చి నారా లోకేష్ కి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధం లేదు, వాళ్ళిద్దరికి క్యాపబిలిటీకి సంబంధించి అని కూడా విమర్శలు చేసిన నేపథ్యంలో మిమ్మల్ని ఉదయం నుంచి టార్గెట్ చేశారనుకోవచ్చు. నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నారా లోకేష్ కి జూనియర్ ఎన్టీఆర్ పోలికే ఉంది, నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. లోకేష్ ఎక్కడన్నా నిలబడితే ఎన్టీఆర్ అక్కడే నిలబడితే నలుగురు ఎన్టీఆర్ దగ్గరికి వస్తారా, లోకేష్ దగ్గరికి వస్తారా? లోకేష్కి వర్ధంతికి జయంతికి కూడా తేడా తెలియదు. లోకేష్ ఏం మాట్లాడగలడు? చంద్రబాబు నాయుడు గారు రుద్దుదామని ప్రయత్నం చేస్తే వాళ్ళ ఇంట్లో రుద్దుకోగలుగుతాడు, ఆయన ఆస్తి అవ్వగలుగుతాడు, ఆ పాలు పెరుగు కంపెనీ ఇచ్చుకోగలుగుతాడు, కానీ మా మీద ఏం రుద్దగలుగుతాడు, ప్రజల మీద ఏం రుద్దగలుగుతాడు లోకేష్? పార్టీలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో నేను పనిచేయలేకపోతున్నాను, మీతో కలిసి పనిచేయనని మీరు రాజీనామా కూడా చేసిన నేపథ్యంలో పార్టీ నేతలు నిన్న చూస్తే రాజేంద్ర ప్రసాద్ కానీ ఇతర నేతలు కూడా టీడీపీయే మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిందని చెప్పి విమర్శలు పూర్తి స్థాయిలో చేస్తున్నారు. ఆ పార్టీనే మీరు ఇలా ఇబ్బంది పెడతాం. ఈ ఎన్నికల్లో ఎంతమంది గెలిచారో, ఈ జిల్లాలో ఎంతమంది గెలిచారో, నేను ఎట్లా గెలిచానో అందరికీ తెలుసు. టీడీపీ రాజకీయ భవిష్యత్తు ఇస్తే చంద్రబాబు నాయుడు మొన్న 175 మంది బీ ఫార్మ్ ఇచ్చాడు. ఇక్కడ ఎంతమంది గెలిచారు? చంద్రబాబు నాయుడు కొడుకు ఎందుకు గెలవలా? చంద్రబాబు నాయుడు కొడుకు ఎందుకు గెలవలా? లోకేషే గెలవలేదు కదా. చంద్రబాబు నాయుడు ఇస్తే అందరూ గెలిచిపోయేటట్టయితే కాబట్టి పిచ్చవాగుడు ఇవన్నీ ఊరికే ఏదో జప్పలు.